అవునా అదండి అయ్యా తాతయ్య ఒక్క నిమిషం వస్తా రాము రెడీయా రెండు ఇటీవీ స్లో ఉంది రోజు ఏమా సాక్షి ఏడి మరో సాక్షి ఉంది ఇదిగోరు రెడ్డి వేడి కాలేదా ఓకే నా కథ విపరీతంగా దాన్ని తగ్గుతున్నారు. దాని మీద ప్రజలు అంత అలా ఇది చేసినా కానీ పట్టించుకోవట్లేదు. రీసెంట్ గా టీడీపీ నాయకుడు ధర్మాకి ఆపు దాన్ని ఏం చెప్తారు? ఉండవల్లిలో క్వారీ జరుగుతున్న విషయం వాస్తవం. అడ్డగోలుగా చట్టాలు ఉల్లంఘించి పర్మిట్లు తీసుకుని మరి క్వారీ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని మా నాయకులు వెళ్ళి అక్కడ ధర్నా చేసే సమయంలో పోలీసు అధికారులు వచ్చి మా నాయకులు లిఫ్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి అంటున్నారు కదా, అది మేము కోర్టు కేసి తప్పనిసరిగా మేము ఆ విషయం పైన పోరాడతాం. ఎందుకంటే అది ఇల్లీగల్ పర్మిషన్ నంబర్ వన్. నంబర్ టూ, ఇక్కడ ఏదైతే క్వారీ చేస్తున్నారో అది అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు. దాంట్లో ఎమ్మెల్యే గారికి ఎంత వాటు ఉందో అది ఎమ్మెల్యే గారే చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది. మీడియా మిత్రులు మీరు అందరు ఉన్నారు, నేను ఎప్పుడు వచ్చినా నాకు మైక్ పెడుతున్నారు. నేను కూడా మిమ్మల్ని కోరేది గతంలో అడగాలి కదా, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ లేదంటే ఎక్కడ ఉన్నారు? అయినా ఎమ్మెల్యే గారు మిస్సింగ్ అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? కొంచెం వివరంగా వైకాపా నాయకులు చెప్తే బాగుంటుంది. లేదమ్మా, 10 రోజుల నుంచి ఎమ్మెల్యే గారు కంపట్లేదు. గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యక్రమం చేయట్లేదు. ఎక్కడైతే సొంత కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నాయకులు ఉన్నారో ఆయనకి వెళ్తున్నారు. ఈరోజు ఒక్కసారి ఉండవల్లిలో చూస్తే దాదాపు 4.5 దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఎన్నికల ముందర ఇక్కడ ఉన్న ఇరిగేషన్ భూముల్లో పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన కరకట కమలాసను ఇప్పుడు హామీ నెరవేర్చే సమయం వచ్చేగల ఏకంగా మాయమవుతో నిజంగానే చాలా చాలా బాధాకరం. ఉన్న ప్రజలందరూ ఒకటే చెప్పినాను, ఎస్ ఇది మీ కళ, చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే 3.5 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు బాధుడే బాధుడు కార్యక్రమం నేను అన్ని గ్రామాల్లో ఒకేసారి పాల్గొనలేకపోయినా మా మండల నాయకత్వం ఆధ్వర్యంలో బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా పోయిన వారం ఇక్కడ బాధుడే బాధుడు జరిగేటప్పుడు ప్రత్యేకంగా అటవీ శాఖ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు నేను రావాలని కోరారు. వాళ్ళ కోరిక మేరకే ఈరోజు నేను ఇక్కడ బాధుడే బాధుడు కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన హామీ ఆయన నెరవేర్చట్లేదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పట్టాలు ఇవ్వాలని వాళ్ళు కోరటం కూడా జరిగింది. ప్రకాష్ నగర్లో కూడా అదేవిధంగా కోరటం జరిగింది. ఇది అటవీ శాఖ భూమి కనుక నాకు కరెక్ట్గా 1 సంవత్సరం ఇవ్వండి, డీ నోటిఫై చేసి అవసరమైతే ల్యాండ్ టు ల్యాండ్ 1:3 చొప్పున ప్రభుత్వానికి నేను ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్ నుంచి కొనిచ్చి అటవీ శాఖకు ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది డీ నోటిఫై చేసి ప్రజలకి గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలు కూడా మేము ఇస్తాను, హామీ ఇస్తాం జరిగింది.